ఓకే సార్, అంటే పవన్ గారితో కూడా మీరు పనిచేసి ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నానండి. చంద్రబాబు గారిని కూడా చూస్తున్నారు, చాలా కాలంగా చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఆలోచన ధోరణి అంటే ఏ విధంగా ఉండబోతుంది, పవన్ గారికి ఎలాంటి శాఖను కేటాయిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం కావాల్సినది అభివృద్ధి, తర్వాత ఉపాధి. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన విషయాలు, అభివృద్ధి ఉపాధి. సపోజ్ అభివృద్ధి ఈ రాష్ట్రం గురించి తీసుకుంటే మీరు, మనం పెట్టుబడులను ఎలా ఆకర్షించగలము అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తే రంగాలు ఏంటి అన్నవి కూడా మనం ఆలోచించాలి. మొట్టమొదటి రంగం మన రాష్ట్రానికి చూసుకుంటే మీరు టూరిజం అన్నది చాలా పొటెన్షియల్ ఉంది మనకి. టూరిజం చిన్న చిన్న రాష్ట్రాలు, కేరళ కానీ గోవా కానీ ఇటువంటి రాష్ట్రాలు టూరిజం ద్వారా బ్రహ్మాండంగా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు వాళ్ళు. కానీ మన రాష్ట్రం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం టూరిజంలో అంత ముందుకు వెళ్ళలేదు. కేరళ టూరిజం గురించి మాట్లాడతారు, గోవా టూరిజం గురించి మాట్లాడతారు, కానీ ఏపీ టూరిజం గురించి ఎక్కడ మనం విన్నట్టు లేదు. కాబట్టి టూరిజంలో ఉన్న పొటెన్షియల్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి అది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ అనేక టూరిజం పొటెన్షియల్ మనకు బాగుంది. సో అదొక రంగం మనకుంటుంది. తర్వాత ఉపాధిని పెంచాలంటే ఎంఎస్ఎంఈ రంగం చాలా ముఖ్యం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అంశం. వీటిలో ఏమవుతుందంటే ఉపాధి కల్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం, ఇందులో మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం. మన జిఎస్డిపి తీసుకున్నా కూడా సుమారుగా 26-27% మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఈ వ్యవసాయం ఏంటంటే రా మెటీరియల్ వ్యవసాయమే నడుస్తుంది. నేను ధాన్యం పండిస్తాను, ధాన్యం అమ్మేస్తాను, నేను చేపలు పడతాను, చేపలు అమ్మేస్తాను. కానీ ఈ ప్రాసెసింగ్ అన్నది జరగట్లేదు. నేను ధాన్యాన్ని కనుక దాన్ని రూపాంతరం చెందించి, పళ్ళు పండిస్తున్నాను, నేను పళ్ళు పళ్ళుగానే అమ్ముతున్నాను కానీ దాన్ని రూపాంతరం చేయట్లేదు. టమాటోలు టమాటోలుగానే అమ్మేస్తున్నాను నేను, దాన్ని కెచప్లు ఇలాంటివి చేయట్లేదు. కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బ్రహ్మాండమైన స్కోప్ ఉంది మన దగ్గర. సో అదొక ప్రాంతము. తర్వాత చిన్న చిన్న, ఎందుకంటే యువతరం పెద్ద సంఖ్యలో ఉంది మనం, ఈ యువతరాన్ని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ దిశగా మనము తీసుకువెళ్ళాలంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. ఎంటర్ప్రినర్షిప్ అంటాం దీన్ని, ఉద్యోజకత. ఇది డెవలప్ చేయాలన్నా మళ్ళీ ఎంఎస్ఎంఈలు చాలా ముఖ్యం. తర్వాత ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ముఖ్యం. అందుకనే నేను ఏం కోరానంటే, ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా మొన్న ట్వీట్ చేశాను, మీరు ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి పెట్టండి అని చెప్పాను. ఇప్పుడు మనకు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, కానీ లేబర్ మీదే ఎక్కువగా అక్కడ ఉంటుంది. కార్మిక శాఖ ఉంటుంది కానీ ఈ ఉద్యోగ శాఖ పెద్దగా అంత ఇది ఉండదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ఈ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది అన్ని మినిస్ట్రీలతో కోఆర్డినేషన్తో ఉండి రాష్ట్రంలో ఉద్యోగాలు ఎలా పెంచాలన్న దాని మీద ఒక మినిస్ట్రీ కావాలి. తర్వాత గ్రామీణ ప్రాంతంలో మనకి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, నరేగా అంట, అది ఉంది. దానివల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి 100 రోజులు నుంచి 125 రోజులు ఎవరైనా వచ్చి నేను పని చేస్తానంటే వాళ్లకు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. కానీ అది పట్టణ ప్రాంతంలో లేదు. కాబట్టి మేమేం సూచిస్తున్నామంటే మన రాష్ట్రంలో కూడా పట్టణ ప్రాంతంలో పట్టణ ప్రాంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నది మీరు ప్రవేశపెట్టండి. అంటే 100 నుంచి 125 రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలాంటి పనులు మనం చేయొచ్చు అన్నవి మనం కేంద్రీకరించి, సపోజ్ ఇక్కడ పార్కులు డెవలప్ చేయడము, లేకుంటే గ్రీనరీ డెవలప్ చేయడము, తర్వాత వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడము, తర్వాత హెరిటేజ్ బిల్డింగ్స్ని కాపాడడము, తర్వాత క్లీన్లీనెస్లో ఏం చేయగలము, ఇలాంటివన్నీ కూడా మనకు ఏర్పాటు చేసి అక్కడ పట్టణ ప్రాంతంలో 100 నుంచి 125 రోజులు మనం కనుక యువతరానికి ఉపాధి కల్పించగలిగితే అది కూడా బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నాం. నిరుద్యోగ వృత్తి కన్నా కూడా ఇటువంటి పథకాలు మనం తీసుకురాగలిగితే పని జరుగుతుంది, వాళ్లకు వేతనాలు కూడా దొరుకుతాయి. సో ఇటువంటి విధానాలు తీసుకురమ్మని చెప్పి కూడా మేము ఉండదు. కాబట్టి మన మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న యువతరానికి ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలన్నవి, ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలుగా ఉంటాయి. కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ, తర్వాత మన తీర ప్రాంతం ఎందుకు కాబట్టి పోర్ట్లు డెవలప్ చేయడము, జెట్టీలు డెవలప్ చేయడము, తర్వాత వచ్చేసి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి ఈ అక్వాకల్చర్లో ప్రాసెసింగ్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఎలా చేయడం, అగ్రికల్చర్ని ప్రాఫిటబుల్గా ఎలా చేయడం, అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడం, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు.
సో వీటన్నిటికీ సంబంధించిన వాటి గురించి ఖచ్చితంగా వీరు ఆలోచించి ఏ విధమైన శాఖలు వారు తీసుకోబోతున్నారో దాని మీద నిర్ణయం తీసుకోవాలి. అంటే నేననేది మీరు మామూలుగా అనుకుంటున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి భావజాలం అంతా తెలిసిన వ్యక్తిగా అడుగుతున్నానండి. మీకు దగ్గరగా మీరు చాలా కాలం ప్రయత్నించారు. వారు యువతరంతో బాగా అటాచ్ అవుతారు. అదే అదే ఎలాంటిది అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది, ఎందుకంటే వారికి ఉన్న శక్తి వల్ల మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో మినిస్ట్రీస్తో కూడా కోఆర్డినేట్ చేసి ప్రతి మినిస్ట్రీ కూడా ఉద్యోగాలు ఎలా సృష్టించాలన్న దాని మీద కేంద్రీకృతం చేయగలిగితే రాష్ట్రంలో ఉన్న యువత బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకు రాగలరు. కాబట్టి ఆ విధంగా వారికి మిగతా పోర్ట్ఫోలియో ఏమైనా కూడా ఈ కొత్త మినిస్ట్రీ అన్నది ఏర్పాటు చేయాలన్నది నా అభిప్రాయం. మినిస్ట్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అన్నది మీ అభిప్రాయం? ఆయన చెబితే యువతరానికి కూడా బాగా వెళుతుంది, యువతరానికి బ్రహ్మాండంగా ఆయన వెళుతుంది. మిగతా శాఖలు ఉన్నాయి, మిగతా రొటీన్ శాఖలు ఉన్నాయి, కానీ ఇది ఒక కొత్త ప్రయోగం. ఈ ప్రయోగాలు చేయాలి, తర్వాత రాష్ట్రానికి కావాల్సింది కూడా అదే. అంటే పెట్టుబడులు ఆకర్షించడం, టూరిజం డెవలప్ చేయడము, ఆ తర్వాత వచ్చేసి అగ్రికల్చర్లో ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్ చేయడం, ఎంఎస్ఎంఈలు పెట్టుకోవడం, తర్వాత పట్టణ ప్రాంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకురావడం, యువతరానికి పెద్ద పెట్టున వేతనాలు కల్పించడం, సో ఇవన్నీ కూడా చేయాల్సిన అంశాలు. కాబట్టి వీటన్నిటి గురించి వారికి ఆలోచనలు ఉంటాయి డెఫినెట్గా. సో దాని గురించి ఒక యోగ్యమైన నిర్ణయం తీసుకుంటారు. కానీ వారు ఎక్కడున్నా కూడా ఆ మంత్రిత్వ శాఖను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటాను. ముగ్గురు కాంబినేషన్ అంటే త్రిమూర్తుల కాంబినేషన్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను అంటున్నానండి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, త్రిమూర్తులు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంబినేషను ముందుకు బాగా వెళ్ళడానికి, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి చంద్రబాబు గారు ఇమ్మీడియట్గా ఎలాంటి సమస్యల మీద, ఎలాంటి పరిస్థితుల మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? ఏది ఏమైనా కూడా రాష్ట్ర అభివృద్ధి అన్నది చాలా ముఖ్యం. అంటే రాష్ట్రాన్ని పెద్ద పెట్టున అభివృద్ధి ఎలా చేయాలి అన్న దాని మీద మనం తీసుకురావాలి. దానికి ఏ రాష్ట్రమైనా ఇప్పుడు అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడులు, ఇదే వన్ ఆఫ్ ది బాటమ్ లైన్స్. తర్వాత మంచి లాండ్ ఆర్డర్ ఏర్పాటు చేయడం. ఏ రాష్ట్రంలో అయితే లాండ్ ఆర్డర్ బాగుంటుందో ఆ రాష్ట్రంలో పెట్టుబడులు బాగా వస్తాయి. ఇప్పుడు బీహార్లో ఎవరు కూడా పెట్టుబడులు పెద్దగా పెట్టడానికి ఇంతకుముందు అనుకూలత ఉండేది కాదు, ఎందుకంటే అక్కడ ప్రైవేట్ ఆర్మీలు, ఈ సినిమాల్లో చూపించినట్టు ఈ రైఫిల్లు తీసుకొని వెళ్ళడం, ఇలా చేస్తే ఏ పెట్టుబడిదారు అక్కడికి వెళ్తాడు, ఏ మనం పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ అక్కడికి వెళ్తాడు? అదే గుజరాత్, మహారాష్ట్ర చూడండి, ప్రతి ఒక్కరు అక్కడికే తీసుకెళ్తారు, ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలు బాగుంటాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అన్నది నెంబర్ వన్ ప్రయారిటీలో చంద్రబాబు గారు తీసుకెళ్ళారు. శాంతి భద్రతల కోసం మినిస్టర్ పెద్ద ముఖ్యం కాదు, మనం వేస్తున్న అధికారులు, డీజీపీ ఎవరు, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీస్ ఎవరు, తర్వాత పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీలుగా, ఎస్హెచ్ఓలుగా, సీఏలుగా ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు, వీటిని జాగ్రత్తగా మనం వేసుకుంటే చాలు. అంత పెద్ద మినిస్టరు పెద్ద ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్. కర్తవ్యాన్ని చక్కగా చేసే పోలీస్ ఆఫీసర్లను కనుక మనం ఏ స్థాయిలో ఏ ప్రాంతాల్లో ఎవరెవరిని ఉంచాలని కనుక నిర్ణయం తీసుకొని వేయగలిగితే, వాళ్ళు చట్టబద్ధంగా చేయడానికి మీరు ఫ్రీ హ్యాండ్ ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే కాకి అనే ఒక సినిమాలో అమితాబ్ బచ్చన్ అంటాడు, ఏమంటారంటే పోలీసు సంకల్పిస్తే మీ ఇంటిలో ఒక చిన్న బొమ్మ కూడా ఎవరు దొంగతనం చేయలేడంటాడు. అంటే ఆ విధంగా అటువంటి వ్యక్తులను సరి అయిన స్థానాల్లో వాళ్ళని పెట్టాలి, లేకుంటే మన పని వీళ్ళు చేస్తారు, లేకుంటే మనకు తెలిసిన వాళ్ళు. ఈ విధమైన మొహమాటాలకు వెళితే ఏమవుతుందంటే ఫైనల్గా లాండ్ ఆర్డర్ అనేది దెబ్బతింటుంది. తర్వాత క్యాడర్కి కూడా గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే ఎన్నికల తర్వాత, పోలింగ్ తర్వాత, ఇప్పుడు కూడా కొట్లాటలు జరుగుతున్నాయి. ఏమవుతుందంటే మన రాష్ట్ర రెప్యుటేషన్ దెబ్బతింటుంది, రెప్యుటేషన్ దెబ్బతింటుంది, ఇన్వెస్టర్లు కూడా 10 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి క్యాడర్లకు కూడా, రెండు పార్టీలు కూడా క్యాడర్లకు అయిపోయింది. ఇప్పుడు ప్రజల వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళ అభిప్రాయం చెప్పారు, దాన్ని గౌరవించి మనం రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసి పోరాడదామని చెప్పేసి అన్న మెసేజ్ రెండు పార్టీలు, అన్ని పార్టీల నుంచి కూడా వెళ్ళాలి. లేకుంటే ఏముందంటే ఈ కక్షలు, కార్పణ్యాలు, ప్రగలు ప్రతీకారాలు తీసుకుంటూ వెళ్తుంటే రాష్ట్రం యొక్క రెప్యుటేషన్, రాష్ట్రం యొక్క పేరు పాడైపోతుంది. కాబట్టి అది కూడా చేయాల్సిన చాలా ముఖ్యం. కాబట్టి లాండ్ ఆర్డరు, ఇన్వెస్ట్మెంట్ ఎలా తీసుకురావడం, కేంద్రం నుంచి ఏ విధంగా అభివృద్ధి కోసం మనకు ప్రత్యేక ఫండ్స్ ఎలా తీసుకురావడం, ప్రత్యేక హోదాని ఏ విధంగా తీసుకురావడం, విభజన హామీలను ఎలా పూరించడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళుతూ మనం కనుక అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళగలిగితే మనకున్న పొటెన్షియల్, యువత, యువతరాన్ని సక్రమంగా మనం ఎలా ఉపయోగించుకోవాలన్న దాని మీద కేంద్రీకృతం చేయగలిగితే, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధంగా మనం ముందుకు వెళితే ఖచ్చితంగా రాష్ట్రం ముందుకు వెళుతుంది. ఆ దిశగా వారు అనుభవజ్ఞులు, కాబట్టి ఈ విషయాల మీద ఖచ్చితంగా వారు కాన్సన్ట్రేట్ చేస్తారు అన్నది నేను. అందుకనే మొదటిది మెగా డిఎస్సి మీద సంతకం పెడతారన్నట్టుగా వారు చెప్పారు. కాబట్టి అందరూ యువతరం ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే డిఎస్సిలో మ్యాక్సిమం రిక్రూట్మెంట్స్ అవుతాయి, 6,000 నుంచి 10,000 వరకు కూడా అవుతాయి. సో వీటి కోసం యువతరం ఎదురు చూస్తుంది సార్. అలాగే
ఇందాక అంటే పోలీసు యంత్రాంగం కోసం మనం మాట్లాడుకునేటప్పుడు కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు ఇట్లా కూడా చెప్పారు. సో అలాంటి వాళ్ళని పక్కన పెడితే మిగతా పోలీసు యంత్రాంగం ఈ ఎలక్షన్ సినేరియాలోని ఎట్లా చేసింది అని మీరు అనుకుంటున్నారు? ఎలాగా సర్వీస్ చేశారని అనుకుంటున్నారు? ఎలక్షన్స్ వచ్చేసరికి ఏమంటుంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ మీద డెప్యుటేషన్లో ఉంటారు. అందుకనే మన రాష్ట్రంలో డీజీపీని కూడా మార్చి కొత్త డీజీపీని తీసుకొచ్చి పోలీస్ యంత్రాంగం ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఓవర్ నైట్లో మారిపోతుంది. పైన బాస్ ఎలా ఉన్నాడని చూసి దాన్ని బట్టి సర్దుకుంటుంది. కాబట్టి అందుకనే చెప్పాను, మంచి వ్యక్తుల్ని తీసుకొచ్చి డ్యూటీని క్రమబద్ధంగా చేసేవాళ్ళని తీసుకొచ్చి ఆయా పొజిషన్లో పెడితే ఆటోమేటిక్గా డౌన్ ది లైన్ మెషినరీ తనంతకు తానే సర్దుకుంటుంది. కాబట్టి అది అందువల్ల ఎవరైనా కొంతమంది అధికారులు ఆ పార్టీ కొమ్ము కాచారు ఈ పార్టీ కొమ్ము కాచారు అన్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అనేక మంది ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిఐలు వీళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ అధికార వర్గం అంటే కార్యనిర్వాహక వర్గం ఎప్పుడూ కూడా చట్టం, న్యాయం, పద్ధతులు వీటిని అనుసరించి కనుక ముందుకు వెళితే రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. తర్వాత రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ మీద అనవసరంగా ఏదైతే చట్టబద్ధం కాదో వాటి మీద ప్రెషర్ తీసుకురాకూడదు అన్నది కూడా వాళ్ళు గమనించారు. నేను అన్నది ఏంటంటే సార్, అంటే యాక్చువల్గా కొంతమంది అధికారులు ఈ బాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెడితే మిగతా యంత్రాంగం అంతా ఒక హీరోయిక్గా పనిచేస్తుందని భావించచ్చా సార్? ఎలక్షన్ సినేరియోలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాగా పనిచేద్దామనే ఉంటారు. కానీ ఏంటంటే ఆ పరిస్థితులు, పైనుంచి ప్రెషర్స్, వీటి వల్ల ఏంటంటే మనసును చంపుకొని పనిచేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ మనసును చంపుకొని ఎప్పుడు పని చేయకుండా ఉండే విధానాన్ని మనం తీసుకురా. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, మన రాష్ట్రంలో కొన్ని చెదురుమదుర సంఘటనలు తప్ప మిగతా చాలా చోట్ల ప్రశాంతంగా జరిగింది, ఆల్మోస్ట్ కంప్లీట్గా ప్రశాంతంగా జరిగింది. కానీ ముఖ్యంగా వైలెన్స్ ఎప్పుడు జరిగిందంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదలైంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదలైంది, తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల మనం చూస్తాం. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఎలక్షన్ ముందు యాక్చువల్గా కొట్లాడడం అనేది ఉంటుంది, ఎలక్షన్ తర్వాత కొట్లాడుకోవడం అనే దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఏమవుతుందంటే ఒక రకంగా ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్టు చాలామంది ఫీల్ అయిపోయి ఈ విధంగా మనం అండర్ ప్రెషర్ ఉండిపోయాము, కాబట్టి ఇప్పుడు మనకు ఒక అవకాశం దొరికిందని కొంత లోకల్ లెవెల్లో కూడా ఆలోచించే తత్వం ఉంది. దానికి మొన్న ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్పారు, ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోగలండి, శాంతి భద్రతలను ఏర్పాటు చేయండి. ఎందుకంటే అది ప్రభుత్వం రెగ్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. రేపు ఏది చేసినా కూడా మళ్ళీ ప్రభుత్వమే దాంట్లో చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశాలు ఇవ్వద్దు. ఇదే నేను మొదటి నుంచి కూడా చెప్పాను, అన్ని పొలిటికల్ పార్టీల లీడర్స్ కూడా వాళ్ళ క్యాడర్కి శ్రేణులకి చెప్పాలి, ప్రజల యొక్క అభిమతాన్ని మనం స్వీకరిద్దాం, ఎటువంటి విధంగా దుర్మార్గాలు చేయొద్దని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. సార్, ఓటమి తర్వాత జేడీ లక్ష్మీనారాయణ గారు ఏ విధంగా మారబోతున్నారు, ఏ పాఠం నేర్చుకున్నారు? ఎలక్షన్ ఓటమి అంటున్నాను నేను, ఓటమి అంటే నా ఉద్దేశం ఎలక్షన్ ఓటమి. అంటే ఎలక్షన్లో ప్రస్తుతం అనేక విషయాలు నేర్చుకున్నాను నేను. యాక్చువల్గా క్యాంపెయినింగ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే మేమంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశాం. ఇక్కడ మీరు చూస్తుంటే ప్రతి ఇంటికి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, మా అభ్యర్థులు కూడా వెళ్ళారు. ఆ తర్వాత ఏంటంటే మేము తెలుసుకున్నది ఏంటంటే ప్రధానంగా పోటీ ఎప్పుడు కూడా రెండు పార్టీల మధ్య ఉంటుంది. రెండు పార్టీల మధ్య ప్రధానమైన పోటీ ఉంటుందని ఈ ఎలక్షన్లు మిగతా ఎలక్షన్లు కూడా చెబుతున్నాయి. ఆ తర్వాత మన సకారాత్మక భూమిక ఎలా ఉండాలి అన్నదాన్ని కూడా మనం నిర్ణయించుకుందాం. ఎప్పుడు కూడా మన ఉనికి ఎప్పుడు కూడా మన స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర హితవు కోసం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. కాబట్టి మా పార్టీలో ఉన్న మిగతా అభ్యర్థులందరితో కూడా చర్చిస్తాను, పార్టీ ప్రముఖులతో కూడా చర్చించి రాబోయే మన ప్రయాణం దేశహితం కోసం, రాష్ట్ర హితం కోసం ఇంకా ఎలా మనం ముందుకు వెళ్ళగలం అన్న దాని గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా సమయం కేటాయించారు. వ్యూస్ చూసారు కదండి, ఇది జేడీ లక్ష్మీనారాయణ గారి అంతరంగం. ఆయన అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ జరిగిన పరిణామాల మీద ఆయన ఆలోచనల్ని, తర్వాత రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఆయన అనుకుంటున్న విషయాలని, ఆలోచనలు కూడా పంచుకున్నారు. అవన్నీ సీఎం గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా, వాళ్ళిద్దరి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. తప్పకుండా వాళ్ళని కలుస్తానన్న ఆలోచనలు పంచుకుంటాను. ఏదేమైనా అందరూ కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్తున్నారండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బై బై.